small c. Radio, small d. Verbal symbols. Mere order lo rayali. Nenu options iyanu order lo rayali. Nene order ichina. Very good. Respond all. ఏమంటున్నాను అబ్స్ట్రాక్ట్నెస్ పెరిగే క్రమం రాయమంటున్నాను. అబ్స్ట్రాక్ట్నెస్ పెరిగే క్రమం. అందరు రెస్పాండ్ కావాలండి. మీరు ఓన్లీ పైన ఏదో ఆన్సర్ రాసినట్టు కాకుండా ఓకే వెరీ గుడ్ అండి. ఏబిసిడి ఏబిసిడి వరుసగా ఆడండి. ఫీల్డ్ టిప్స్ ఫస్ట్ వస్తుంది, తర్వాత పైకి పోతున్న అబ్స్ట్రాక్ట్నెస్ పెరుగుతుంది అండి. అంటే కోన్లో పైకి పోతున్న పెరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఫీల్డ్ టిప్స్, తర్వాత మోషన్ పిక్చర్స్, తర్వాత రేడియో, తర్వాత వెర్బల్ సింబల్. ఓకే ఇంకొక క్వశ్చన్ ఇట్లనే ఏంటి, the experiences to be provided the experiences to be provided to slow learners in the cone option A, top to bottom, option B, bottom to top, okay, option C, from center, option D, anyway. Respond all. Very good, very good, very good, good response. Slow learner ki eppudu kuda slow learner ki డైరెక్ట్ తీసుకొచ్చి వెర్బల్ సింబల్స్ చెప్తే రాదండి. మనం ఫస్ట్ బాటమ్ టు కాంక్రీట్నెస్ నుంచి స్టార్ట్ చేసి నెమ్మది అబ్స్ట్రాక్షన్ చెందిపోవాలి. కాంక్రీట్నెస్ ఎక్కడ ఉంటుంది, బాటమ్ లో. అబ్స్ట్రాక్ట్నెస్ ఎక్కడ ఉంటుంది, టాప్. కాబట్టి బాటమ్ నుంచి స్టార్ట్ చేసి బాటమ్ టు టాప్ వెళ్ళిపోవాలి. ఇజ్ ఇట్ క్లియర్? ఓకేనండి, రైట్. నెక్స్ట్ ఏదైనా ఇట్లే అడుగుతున్నానండి. హైలీ అబ్స్ట్రాక్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎడ్గార్ డేల్ కోన్. నేను ఆప్షన్స్ మీరు చెప్పాలి. హైలీ అబ్స్ట్రాక్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఎడ్గార్ డేల్ కోన్ చెప్పండి. వెరీ గుడ్. వెర్బల్ సింబల్స్ ఇట్లనే అడుగుతారు క్వశ్చన్స్. ఎక్కడ కూడా క్వశ్చన్స్ డ్రామటైజ్ ఈ క్వశ్చన్ వస్తుంది అక్కడ అడగండి. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. ఓకే రైట్. ఇంకొకటి సైట్ స్టాండ్స్ ఫర్ సిఐఈటీ. సైట్ స్టాండ్స్ ఫర్ అడుగుతాడు. ఇంకా మంచి నేర్చుకోవడం బెస్ట్. సైట్ అంటే ఏంటండి? సిఐఈటీ. నేను ఎస్ఐఈటీ అనట్లేదు, సిఐఈటీ అంటే ఏంది? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. ఇక్కడ అబ్రివేషన్స్ కూడా ఇందులో. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. వెరీ గుడ్ అండి. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. ఓకే ఇజ్ ఇట్ క్లియర్? రైట్ అండి. ఓకే రైట్. ఇవి నేను మాట ఎడ్గార్ డేల్ మీద ఇంతకంటే మించి ఏముండవండి. ఓకేనా? సో ఇవి క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఎడ్గార్ డేల్ మీద. సో ఇంకా ఇక లాస్ట్ టాపిక్ ఒకటి ఐసీటీ ఒక టాపిక్ ఉందండి. ఓకే వాట్ ఈస్ ఐసీటీ? వాట్ ఇట్ మీన్ బై ఐసీటీ? ఎనీవన్ రెస్పాండ్. ఐసీటీ ICT. Okay. Information Communication Technology. Okay. ICT. Information. Okay. Communication. Next technology. ఇందులో జస్ట్ ఒక 20 minutes పడితే ఇదొకటి చెప్పుకుంటే, ఇదొకటి నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ ఒకటి, ఓకేనా, అది చెప్పుకుంటే అయిపోతుంది. సో మిగిలిన అన్ని ఇంకొక క్లాస్తో ఈ చాప్టర్ అయిపోతుంది. ఓన్లీ ఒక క్లాస్ ఉంది. యాక్చువల్ నాకు కొద్దిగా ఈరోజు పనిందండి, అందుకోసం లేకపోతే చెప్పామని ఒక చిన్న రైట్. ఇంకా ఇక్కడ ఒక చిన్న విషయం, బ్లాక్ బోర్డ్ యూసేజ్ ఎట్లా చేయాలని ఒకటి చెప్తా అండి. ఓకే ఇది బ్లాక్ బోర్డ్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్లో బ్లాక్ బోర్డ్ గురించి చెప్పలేదు. ఇది ఒకటి చాలా చిన్నదంటే ఒక 2-3 పాయింట్లు ఉంటాయి బ్లాక్ బోర్డ్లో ఏంటంటే. సో బ్లాక్ బోర్డ్ ఏంటంటే, అఫ్కోర్స్ మనకు తెలుసు బ్లాక్ బోర్డ్ ఇట్స్ ఏ కామనెస్ట్ వాట్ యు కాల్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. ఓకే బ్లాక్ బోర్డు చాక్ పీస్ మనం మ్యాథమెటిక్స్ ఎంత యూజ్ చేస్తే తెలుసు. ఓకే సో కానీ బ్లాక్ బోర్డ్ యూజ్ చేసేటప్పుడు మనం వాడే ప్రికాషన్స్ నేర్చుకోవాలి. ఏంటి అంటే, ఒకటి, టీచర్ షుడ్ నాట్ కమ్ బిట్వీన్ ద స్టూడెంట్స్ అండ్ బ్లాక్ బోర్డ్. పిల్లవానికి ఎప్పుడు కూడా రాసేటప్పుడు మధ్యకు వచ్చి నిలబడతారు బ్లాక్ బోర్డు. ఓకే రాస్తున్నాం అంటే మనం వెంబడి పక్కకి వెళ్ళిపోవాలి. నెక్స్ట్, ఎప్పుడు కూడా నీడ్ టు స్టాండ్ 45 degrees యాంగిల్ విత్ ద బ్లాక్ బోర్డ్. ఎప్పుడు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్. 45 degrees యాంగిల్ తో ఇట్లా ఎప్పుడు మనం కొంతమంది ఏం చేస్తామంటే పూర్తిగా మళ్ళీ బ్లాక్ బోర్డ్ వైపు మళ్ళీ రాస్తాం, లేకపోతే పూర్తిగా పిల్లల వైపు మాత్రం. ఎప్పుడైనా ఇట్లా మనం తలని ఇట్లా ఒకవైపు వాళ్ళకి చూసుకుంటూ ఒక 45 degrees యాంగిల్లో ఇట్లా నిలబడుకుంటూ బోర్డు ఇట్లా అదే యాంగిల్లో రాస్తుండాలి. పిల్లవాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, అబ్జర్వేషన్. పూర్తిగా బోర్డు వైపు మళ్తే కాన్సన్ట్రేషన్, పిల్లల యొక్క కాన్సన్ట్రేషన్ పోతుంది. ఓకేనా? సో ఈవెన్ చాక్ పీస్ రాసేటప్పుడు కూడా అండి, ఏది మీరు ఇట్లా రాసేటప్పుడు స్ట్రైట్ గా రాయొచ్చు, చాపేసినట్టు ఉంచి 45 degrees యాంగిల్ రాయాలి. ఈ 45 degrees అంటే ఎట్లా ఏం రాస్తామంటే నీడ్ టు స్టాండ్ 45 degrees యాంగిల్ విత్ బ్లాక్ బోర్డ్. ఇది కూడా అడిగింది ఒకసారి, అందుకే చెప్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ చాక్ పీస్ should be 45 degrees while writing. రాసేటప్పుడు కంపల్సరీ ఎట్లా ఉండాలి, 45 degrees. మీరు నిలువ పెట్టి రాసి చూడండి, ఆ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. తెలుగు కూడా చేసేది అని. నెక్స్ట్ క్లీనింగ్ ఆల్సో మాకు బిఎడ్ లో చెప్తారండి, క్లీనింగ్ షుడ్ నాట్ బి జిగ్ జాగ్. ఇష్టం వచ్చినట్టు మనం జిగ్ జాగ్ చేయడానికి లేదు, షుడ్ నాట్ బి జిగ్ జాగ్. యాక్చువల్ ఎట్లా చేయాలి తెలుసా అండి, ఎప్పుడైనా డెస్టర్ నట పైన పట్టుకుంటే బోర్డు నుంచి కింది దాకా, మళ్ళీ డెస్టర్ మధ్యలో లేకపోదు, కింది దాకా ఇట్లా దూచుకుంటూ కింద పోవాలి. డెస్టర్ కిందికి వచ్చిన తర్వాతనే బోర్డు నుంచి తీయాలి. మనం కింది నుంచి పైకి పోదట, దానివల్ల ఏమైతుందంటే డస్ట్ అంతా పిల్లల మీదకి వెళ్ళిపోతుందట. ఎప్పుడు మనం డస్ట్ చేసినా కానీ రబ్ చేసినా కానీ డస్ట్ అని, అది కూడా ఒక ప్రికాషన్. అది కూడా టెక్స్ట్ బుక్ లో ఉందండి, నేను ఏదో నా సొంతంగా చెప్పట్లేదు, అన్ని ప్రికాషన్స్ టెక్స్ట్ బుక్స్ లో ఉన్నాయి. పైన డస్టర్ బ్లాక్ బోర్డ్ టాప్ లో మొదలు పెట్టామంటే బాటం వరకు ఇట్లా తూర్చుకుంటూ కిందికి రావాలి. కిందకి వచ్చిన తర్వాత ఆ కింద వదలాలి, మరి వదిలితే అప్పుడు డస్ట్ కింద పడిపోతుంది. మళ్ళీ పైనుండి కిందకి వదులుకుంటూ పోవాలి. ఇప్పుడు కూడా బ్లాక్ బోర్డ్ పైన కిందకే తోడాలి, కానీ మనం ఏం చేస్తాం ఇట్లా పెట్టిన అంటే ఇట్లా రఫ్ ఇట్లా తూరుస్తాం, అట్లా తోడవుతాడు ఎప్పుడైనా పైన. ఓకే. నెక్స్ట్ ఇంకా ఏమంటే నో సౌండ్ షుడ్ కమ్ వైల్ రైటింగ్. చాక్పీస్ లో కొంతమంది రాస్తుంటే ఇట్లా చెవులన్నీ కేస్ అనిపిస్తున్నాయి, అట్లా రావద్దట. నో సౌండ్ షుడ్ కమ్ రైటింగ్ వైల్ రైటింగ్. ఇంకొకటి ఏంటంటే రాసేటప్పుడు స్పెల్లింగ్స్ ఏమైనా పోయినా కానీ వాటి క్లియర్ గా రౌండప్ చేస్తూ స్పెల్లింగ్ క్లియర్ గా రాయాలి. పిల్లవాడు అదే నోట్ చేసిన చాలా ఇబ్బంది. బ్లాక్ బోర్డ్ లో స్పెల్లింగ్స్ రాసేటప్పుడు కూడా జాగ్రత్త రాయాలి. వీలైతే కలర్ఫుల్ చాక్ పీసెస్ వాడి హైలైట్ చేయడం కూడా ఇంపార్టెంట్ అండి. ఇది ఏం అవసరం లేదు బ్లాక్ బోర్డ్, కాకపోతే ఎందుకు అని చెప్పేసి రూల్స్ చెప్తున్నాను. మేజర్ ఇల్లు అడగడానికి అవకాశం పెట్టేది తెలుసండి.